నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత సామాన్య మహిళలతో కలిసి సేద తీరారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాసేపు ఆగారు. రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళ దగ్గరికి వెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. మొక్కజొన్న కంకులు అమ్మే కుమురమ్మతో మాట కలిపారు. సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నాటి సమైక్య పాలనకు నేటి కేసీఆర్ సారు పాలనకు గల తేడాను ఆమె వివరించింది. తనకే కాదు ఇంటింటికి ఫింజన్ పలు సంక్షేమ పథకాలు కేసీఆర్ సార్ మంచిగిస్తుండని కుమురమ్మ సంబురంగా తెలిపింది. స్వయంగా సీఎం కేసీఆర్ కూతురే తన వద్ద మొక్కజొన్న కంకి కొనుగోలు చేసి తింటూ మాట్లాడడంపై కుమురమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఎమ్మెల్సీ కవితను చూసిన స్థానిక వాహనదారులు సెల్ఫీలు ఫోటోలు దిగుతూ తమ అభిమానాన్ని చాటుకోగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్సీ కవిత. తీసుకుంటారు